ఓకే రైట్ అండి. ఒకసారి రవీందర్ గారు గౌరవవెల్లి గ్రామం నుంచి. రవీందర్ గారు హలో. రవీందర్ గారు చెప్పండి. సార్ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికి నమస్కారం సార్. చెప్పండి. నమస్తే. నమస్తే చెప్పండి సార్. మాది ఇప్పుడు రిజర్వాయర్ నిర్మిస్తున్నటువంటి గ్రామం గౌరవెల్లి సార్. చెప్పండి. నా పేరు కొమ్మల రవీందర్ సార్. ఓకే. అయితే మాది సార్ 2 ఎకరాలన్నర మాది ల్యాండ్ పోయింది సార్. మాది అందులో నష్ట పరిహారం ఇప్పటి వరకు అందలేదు సార్. మేము నిరుపేద దళితులం సార్. మాదిగా అయితే సార్ అక్కడ మాకు ఆల్రెడీ పట్టా ఉంది సార్. మా పట్టా ఎన్నోసార్లు మేము కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ ఎంఆర్ఓ పట్టువారు గిరిజవారు ద్వారా ఎన్ని అర్జీలు ఇచ్చినా మా ల్యాండ్కు పరిష్కారం దొరకలేదు సార్. అయితే ముఖ్యంగా ఏంటంటే సార్ 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేసి అది దాదాపు 70% కంప్లీట్ అయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది సార్. కేసీఆర్ గారు పేరేసుకొని కూర్చొని 1 సంవత్సరం లోపల పూర్తి చేస్తానన్నారు సార్. శ్రీరామ్ సార్ వరద కాలువ గౌరవెల్లి రిజర్వాయర్. అయితే అక్కడ సార్ గుడాటిపల్లి తెనుగుపల్లి 3 గిరిజన తండాలు పూర్తిగా ఇల్లు కోల్పోతున్నారు సార్. విలువైన భూములు కోల్పోతున్నారు సార్. వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని అకారణంగా అరెస్ట్ చేసి సార్ వాళ్ళను బేడీలేసుకొని ఈరోజు తిప్పుతున్నారంటే వాళ్ళు ఏమైనా కరడు కట్టిన నేరస్తులా? చెప్పండి సార్. ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యంగా అప్రజాస్వామికంగా రైతులను అలా బేడీలేసుకొని కోర్టుకు తీసుకురావడం ఇది సమంజసమైన విషయం కాదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ గౌరవెల్లి ప్రాజెక్టులో మా సొంతి నిరుపేద దళితులైనటువంటి మేము కుల వృత్తులను కూడా కోల్పోయాము సార్. యూసీఎస్సీ వాళ్ళు గౌరవెల్లి గ్రామం మా గ్రామానికి 1 కిలోమీటర్ గుడాటిపల్లి రిజర్వ్ ఇప్పుడు గౌరవెల్లి రిజర్వేర్ సార్. మరి ఈ ప్రభుత్వము మరి హరీష్ రావు గారు జిల్లా మంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మరి వీళ్ళు చొరవ తీసుకొని ఇక్కడ అక్కడ గుడాటిపల్లి గ్రామ సర్పంచ్ రాజురెడ్డి గారు అక్కడ ఉన్న ఎంపీటీసీ గారు మండల ప్రెసిడెంట్ జడ్పీటీసీ వీళ్ళందరూ కలిసి మాట్లాడవచ్చు కదా సార్ ఒక సమస్య పరిష్కారం చేయడానికి. ఇంత రాద్ధాంతం చేసి అనవసరంగా లాఠీ చార్జు తర్వాత ఈ రైతుల మీద దెబ్బలు తగిలించిన ఏమో చూపించలేదు. మరి అక్కడ వేరే పోలీసు వాళ్ళ మీద జరిగినటువంటి సంఘటనలో పదే పదే చూపించినారు. ఏది ఏమైనా పోలీసుల మీద వీళ్ళు దాడి చేయకూడదు, పోలీసులు రైతుల మీద దాడి చేయకూడదు సార్.